చిత్తడి నేల పరిరక్షణ దినం. సముద్రం, నది, ఇతర నీటి వనరుల తీర ప్రాంతాల్లో లోతు తక్కువగా ఉండి ఎక్కువ కాలం నీటి నిల్వ ఉండే భూములను చిత్తడి నేలలు అంటారు. మంచినీటి సరస్సులు, ఉప్పునీటి సరస్సులు, మడ అడవులున్న తీర ప్రాంతాలనే చిత్తడి నేలలే. ఎక్కువ ప్రాంతాలలోని భూములు అలల తాకిడికి దెబ్బతినకుండా ఈ చిత్తడి నేలలో అడ్డుకట్ట వేస్తాయి. అరుదైన మొక్కలకు, పక్షులను, జంతువులకు చేపల గుడ్లు పెట్టడానికి ఈ చిత్తడి నేల చాలా అనుకూలం. సమీప నీటి నాణ్యతను పెంచడంలోను, కాలుష్య కారకాలను గ్రహించడంలోను ఈ చిత్తడి నేలలు ప్రాధాన్యతను పోషిస్తాయి. మానవుల తప్పిదాలతో పర్యావరణానికి చాలా హాని జరుగుతున్నది. ఈ పరంపరలో ఈ చిత్తడి నేలలకు కూడా పెద్ద హాని జరుగుతున్నది. ప్రజలు వ్యవసాయ అవసరాలకు ఈ భూములను ఆక్రమించుకొని రసాయన ఎరువులకు వాడటం వలన నివాస యోగ్యానికి ఈ నేలలను పూడ్చడంతోనూ చిత్తడి నేలలు విధ్వంసానికి గురవుతున్నాయి. ప్రభుత్వం పరిశ్రమల కొరకు ఈ చిత్తడి నేలలు కేటాయించడంలో అవి మరింత విధ్వంసానికి గురవుతున్నాయి. ఇక ఈ చిత్తడి నేల పరిరక్షణకు 1971 ఫిబ్రవరి 2న ఇరాన్లోని రామ్సార్లో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. అప్పుడు తీసుకున్న ఉమ్మడి ఒప్పందంపై 164 దేశాలు సంతకం చేసే దానినే రామ్సార్ ఒప్పందం అంటారు. చిత్తడి నేల పరిరక్షణకు ఈ ఒప్పందాలు కొన్ని ప్రమాణాలు నిర్దేశించారు. భారతదేశం కూడా ఈ ఒప్పందంపై సంతకం చేసింది. '1862 శంభునాథ్ పండిట్ కలకత్తా హైకోర్టుకు మొదటి భారతీయ న్యాయమూర్తి అయ్యారు. 1880 ఇండియానాలో మొదటి ఎలక్ట్రిక్ స్ట్రీట్ లైట్ వాబ్ను ఏర్పాటు చేశారు. 1952 మద్రాసులో జరిగిన తొలి టెస్టు క్రికెట్లో భారత్ విజయం సాధించింది. 1970 ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు జిల్లా అవతరణ. తర్వాత 1972 డిసెంబర్ 5న జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. 2011 టెలికాం మంత్రి ఏ రాజాను 2011 ఫిబ్రవరి 2 నాడు 2G స్ప్రైక్టు కేసులో అరెస్టు చేసి తిహార్ జైల్లో ఉంచారు. 2012 మే 15 నాడు 2G ట్రయల్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. 1982 ముస్లిం బ్రదర్హుడ్ అరి వోల్ట్ను అణిచివేయడానికి సిరియన్ సైన్యం హమా పట్టణంపై బాంబు దాడి చేసింది. 7,000 నుండి 25,000 మందిని చంపింది. 1989 శాటిలైట్ టెలివిజన్ సర్వీస్ స్కై టెలివిజన్ PLP యూరప్లో ప్రారంభించబడింది. 1990 ప్రెసిడెంట్ FWD క్లర్క్ దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష ముగింపును ప్రకటించారు. 1992 కెరెన్ పెరిన్స్కు ఒక ప్రసిద్ధ స్విమ్మర్ 1432-1940లో 1500 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ కోసం ప్రపంచ రికార్డు సృష్టించారు. ఎంగర్పాట్ 5th 1993 ఇరియానా ప్రివల్లారా కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఈ రికార్డు కేవలం 6:05 50 మీటర్ల ఇండోర్ను పరిగెత్తించింది. 1995 మోలియర్ కామెడీస్ 56 ప్రదర్శనల కోసం న్యూయార్క్ నగరంలోని క్రైటీరియన్ థియేటర్లో ప్రారంభించబడింది. 1996 లూసినియా నుండి 22 వయసులో అలీ లాండ్రీ 45వ మిస్ యుఎస్ఏ కిరీటాన్ని పొందారు. 1997 పెబుల్ బీచ్ నేషనల్ గోల్ ప్రో యామ్ కోసం మార్కో మీరా అవార్డును గెలుచుకుంది. '98 ఫిలిప్పీన్స్ వద్ద DC-9 కూల్పోవడంతో అందులో ఉన్న మొత్తం 104 మంది మరణించారు. 1999 వెనిజులా అధ్యక్షుడిగా హ్యూగో చావెజ్ ప్రియస్ బాధ్యతలు చేపట్టారు. 2004 స్విస్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ నెంబర్ 1 ర్యాంక్ పురుషుల సింగిల్స్ ప్లేయర్ అయ్యాడు. అతను రికార్డ్ స్థాయిలో 237 వారాల పాటు కొనసాగాడు. 2004 స్విస్ టెన్ ఆటగాడు రోజర్ దరర్ 237 వారాల పాటు వరుసగా తొలి ర్యాంకింగ్లో రికార్డు సృష్టించారు. '2008 పొరుగుదేశం పాకిస్తాన్ చరిత్రలో తొలిసారిగా సిక్ వివాహ చట్టం ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చింది. 2009 జింబాబ్వే రిజర్వ్ బ్యాంక్ 3వ మరియు చివరిసారి జింబాబ్వే డాలర్ విలువను తగ్గించింది. కొత్త కరెన్సీలో Z1 trillion ఇప్పుడు Z1 మాత్రమే. 2010 ప్రపంచ ఆహార కార్యక్రమం సుడాన్లో 4.3 మిలియన్ల మంది ఆకలితో బాధపడుతున్నారని నివేదించింది. 2009 నుండి ఈ సంఖ్య 4 రెట్లు పెరిగింది. 2011 IAN తోర్పు ఆస్ట్రేలియన్ స్విమ్మర్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
2012లో లండన్ ఒలింపిక్స్ పూర్తి చేయడానికి రిటైర్మెంట్ నుండి బయటకు వస్తారని చెప్పాడు. 2013 షింజో అబే జపాన్ ప్రధానమంత్రి సెన్కాకు ద్వీపాన్ని రక్షించడానికి ప్రతిజ్ఞ చేసిన జపాన్ స్వీయరక్షణ దళాలను ఉద్దేశించి ప్రసంగించాడు. 2014 న్యూజెర్సీలోని తూర్పు రూథర్ఫోర్డ్లోని మెట్ లైఫ్ స్టేడియంలో సూపర్ బౌల్ జరిగింది. గత 30 ఏళ్ల పెద్ద ఛాంపియన్షిప్ గెలవమనేసి హక్కు చారిత్రాత్మక విజయంగా నిలిచిన సి హాక్స్ 43-8 పరుగుల తేడాతో డివోర్ బ్రోకర్స్ని ఓడించింది. రాజకుమారి అమృత్ కౌర్ స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ఆరోగ్య శాఖ మంత్రి. 1947లో బ్రిటిష్ పాలన నుండి భారతదేశ స్వతంత్ర పొందాక ఏర్పడిన మొట్టమొదటి క్యాబినెట్లో ఆమె మంత్రిగా పనిచేశారు. దాదాపు 10 ఏళ్ల పాటు ఆరోగ్య శాఖ మంత్రిగానే కొనసాగారు. ఆమె గాంధీ అనుచరాలు. స్వాతంత్ర సమరంలో పాల్గొన్న అమృత్ కౌర్ సామాజిక ఉద్యమ కార్యకర్తగానే పనిచేశారు. భారత రాజ్యాంగ నిర్మాతల్లో అమృత్ కౌర్ కూడా ఒకరు. 1889 ఫిబ్రవరి 2 ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జన్మించారు అమృత్. ఖుష్వంత్ సింగ్ భారతీయ రచయిత, న్యాయవాది, రాజకీయవేత్త, జర్నలిస్టు. ఇండో ఆంగ్లియన్ రచయితగా ఖుష్వంత్ సింగ్ విశిష్ట లౌకికవాదిగా సుపరిచితులు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరుగుతున్న సమయంలో వాటి నుంచి తప్పించుకునేందుకు భారతీయ విఐపీలకు పోలీసులు కొన్ని ముందు జాగ్రత్తలు చర్యలు సూచించారు. కొన్ని పనులు పట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని చెప్పారు. సిక్కుల చరిత్ర, సాహిత్యం లాంటి అనేక అంశాలపై అద్భుతమైన రచనలు చేసిన ఖుష్వంత్ సింగ్ సునిశితమైన ఆశయానికి పెట్టింది పేరు. తన ఆశయం కవిత్వంపై ప్రేమ మూలంగా ఆయన యోగన పత్రికకు సంపాదకురాలుగాను, ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, ద నేషనల్ హోరాల్డ్, హిందుస్థాన్ టైమ్స్లకు సంపాదకత్వం వహించారు. సింగ్ బ్రిటిష్ ఇండియాలోని కుషార్ జిల్లాలోని హదాలీలో 1915 ఫిబ్రవరి 2 జన్మించారు.